ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ ओटुककालभैरवाय नमो नमः हरि हि మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరి మనులకి అందరికీ కూడా ఒక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు అందరికీ పైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అలాగనే మార్గశీర్షమాసం అనగానే శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి కాళాభైరవ జయంతి దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహారో తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు పుట్టినటువంటి వారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ పదహారో తారీఖు నుండి ముప్పై ఒకగో తారీఖు వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగ సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి తులరాశిలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి వృచ్చిక రాశిలో కుజుడు స్వక్షేత్ర సంచార స్థితి ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో ప్రయాణం అవ్వడం కుంభరాశిలో శరేచర స్వామివారు స్వక్షత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ విశేషంగా శుక్రుడు స్వక్షేత్రకారకుడు కుజుడు స్వక్షేత్రకారకుడు శరేచర స్వామివారు కారకుడు విశేషమైనటువంటి మూడు గ్రహాలు స్వక్షేత్రంగా ఉన్నప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఈ డిసెంబర్ నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం పదిహేడవ తారీఖున ధనుర్మాస ప్రారంభము అనేక వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో కానీ రామాలయంలో కానీ హనుమాన్ దేవాలయంలో కానీ ధనుర్మాస ప్రారంభ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి తిరుపావై సేవ జరుగుతూ ఉంటుంది మనమందరము కూడా సేవలో పాల్గొందాం స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం పద్దెనిమిదవ తారీఖున షష్ఠి సోమవారం సందర్భంగా వల్లి దేవసేన స్వామివారి యొక్క జయంతి పుట్టలో పాలు పోద్దాం పంచముఖ నాగేంద్ర స్వామి వారికి పాలు పోసి అభిషేకం చేసినట్లయితే జాతకంలో కుజదోషము సర్పదోషము నాగదోషము తొలగిపోయి వివాహం కాని వారికి వివాహము సంతానం లేని వారికి సంతానము ఉద్యోగం కావాలి అనుకున్న వారికి ఉద్యోగము సంపూర్ణమైన అయినటువంటి కూజ సర్ప నాగ పితృదోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి ఇరవయో తారీఖున అష్టమి బుధవారము మనము కాలభైరవ జయంతి కనుక జయంతి రోజున స్వామివారి యొక్క కాలభైరవ అష్టకాన్ని విన్న కాలభైరవస్వామి యొక్క పూజ చేసిన కూష్మాణ దీపాన్ని వెలిగించిన అద్భుతమైనటువంటి మనకు అస్త కష్టాలు తొలగిపోయి అస్తైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగే మనకు ఇంట్లో కుదరకపోతే ఈ కిందనే మనం సంప్రదించినట్లయితే స్వామికి అభిషేకము కూష్మాండ దీపము కాళభైరవ యొక్క సౌభాగ్యం ముడుపు కట్టి మీ మీ పేరు మీద పూజ చేయించడం జరుగుతుంది కనుక వాట్సాప్ ద్వారా మీకు ఆన్లైన్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారం కూడా చూపించడం జరుగుతుంది అలాగే ఇరవై ఆరవ తారీఖున మార్గ మార్గశిరమాస శుద్ధ పూర్ణిమ ఇక దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి కనుక మనకు సంవత్సరానికి వచ్చేది ఒకరోజు కనుక దత్తాత్రేయ స్వామిని స్మరించడం ధ్యానించడం గురుచరిత్ర పారాయణం చేయడం సునకపు మహారాజులకు కానీ గోమాతలకు కానీ పచ్చిగడ్డిని కానీ ఆహారాన్ని దానం చేయడం వల్ల సంపూర్ణంగా మనం ఋగ్వేదము ఎదుర్వేదము సామవేదము వేదాన్ని చదివినా పారాయణం చేసినా విన్నా ఎంత పుణ్యం కలుగుతుందో మనం కూడా దత్తాత్రేయ వారి యొక్క దర్శనము పఠనము శ్రవణము యోగదాయకమని చెప్పి గమనించగలగాలి ఇంకనూ ఈ డిసెంబర్ నెలలో ద్వితీయార్థంలో అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్టయితే ఏం చేయాలో కూడా మనం తెలుసుకుందాం ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు కాళభైరవ స్వామివారి యొక్క స్వర్ణ ఆకర్షణ అక్షయ పాత్ర అంటారు మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో ఇందులో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మన అరచయితో ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము పూజ చేసిన తదనంతరము రెండగ అగరబత్తులు వెలిగించి తిప్పి పక్కన పెట్టి మన మనసులో ఏదైతే కోరిక కోరుకొని ఇలా ఒక్కసారి ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలాగా ఈ ఇక్కడ ద్వారా ఈ శబ్దాన్ని సృష్టించడం వలన ఓంకార శబ్దం ద్వారా గృహంలో ఉండబడినటువంటి వాస్తు నరదృష్టి శత్రు ప్రభావ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి అక్షయము అనగా నశించబడనటువంటిది కాళభైరవుడు అనగా కాలం అనేటువంటిది మనకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది పిలిస్తే పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు కనుక మనమందరము కూడా ఈ కాళభైరవ జయంతి సందర్భంగా స్వామివారిని స్మరిద్దాం గృహంలో కుష్మాణ దీపాన్ని లేక నారికేల దీపాన్ని వెలిగించుకుందాం అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం ఇంట్లో పెట్టుకొని సకల యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర తాంత్రికపరమైనటువంటి దోషాలు తొలగిపోయి సంపూర్ణమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యం స్వాగతం పలగడానికి మనకు కాళభైరస్వానికి ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి ఆసక్తి గలవారు ఈ కింద నిమ్మని సంప్రదించి పొందగలరు ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి స్వామి యొక్క ఒక పిరమిడు స్వామివారి యొక్క కంకణము ఉట్టి ఇంటి బయట కట్టుకోవడానికి సౌభాగ్య ఉట్టిని మీ యొక్క గోత్రనామాల పేరుపైన మన యొక్క స్వర్ణాకర్షణ కాళాభైర స్వామి యొక్క దేవాలయంలో నలభై రోజు కుష్మాణ దీపాన్ని కూడా పెట్టడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించవచ్చు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగా డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళాభైరవ ఉపాసం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింద సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం కావడం లేదా ఆ యొక్క జాతకంలో అనేక రకాల సమస్యలు ఉన్నప్పుడు లేకుంటే వచ్చినటువంటి వధువు కానీ వరుడు యొక్క జాతకం కలిసిందా కలవలేదా అనేటువంటిది తెలుసుకోవాలనుకున్నట్టయితే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కానీ వారి యొక్క పేర్లను కానీ మీరు పంపించినట్లయితే వివాహ జాతక పొంతన వారి యొక్క గణాలు గుణాలు జంతుపరిశీలన చేసి మీకు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహం చేసుకున్న వారికి దంపతులు మధ్యలో సఖ్యతగా ఉండకపోవడం కానీ ఒకరిపైన ఒకరు అగౌరవంగా ఉండడం కానీ ఫోర్ నైంటీ కేసులు పెట్టుకోవడం కానీ పోలీస్ స్టేషన్లో గొడవలు వెళ్తూ అలాగే విడాకులు దాకా వెళ్ళినటువంటి వారందరూ ఎలాంటి ఇబ్బంది పడకుండా మీ యొక్క జాతకంలో కానీ మీ పేరులో కానీ స్వల్పమైనటువంటి మార్పులు చేర్పులు చేయడం వలన మీకు ఉజ్వలమైన మంచి బంగారు భవిష్యత్తుకు ఆధ్యాత్మిక సలహాలు చూచడం సూచనలు ఇవ్వడం జరుగుతుంది తెలుసుకున్న వాళ్ళు తెలుసుకోవచ్చు అలాగే మీకు పుట్టినటువంటి అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పేరు ఎలాంటి పేరు పెట్టగలగాలి పేరు యొక్క మొదటి అక్షరం ఏ రాగలగాలి రాబోయే కాలంలో ఆ పేరులో ఉండే వైబ్రేషన్స్ విషయం తెలుసుకొని పేరు పెట్టినట్లయితే అంటే ఏదైనా కూడా ఒక వ్యవస్థలు కానీ సంస్థలు కానీ ఒక వ్యక్తి పేరును బట్టి తన యొక్క జీవన గమనం ఆధారపడి ఉంటుంది కనుక వారి వారి పేర్లను మన యొక్క దేవాలయంలో ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైనటువంటి మంచి పేర్లను మీకు సజెషన్ చేయడం జరుగుతుంది కనుక ఆసక్తి కలవారు ఈ కింద నిన్న సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ కళవు వెంకటనాయక అని అడిగా వెంకటేశ్వర స్వామిని ఆశీర్లో ఉండాలని కోరుకుందాం అందరినీ ఆశీర్వదించడం ప్రార్థన చేద్దాం శతమానం భావే పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా దీర్ఘమాయినో సమస్త సుఖినోర్వ శ్రీకాళభైరవదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ప్రెస్ ప్రచేయండి పైన ఆల బటన్ కూడా తెలియజేస్తూ భగవద్బంధులకు మిత్రులకు సనాతన సంరక్షకులకు ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి మీనరాశి వారు ఈ కాలభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రం మనం చివరి పాదం నాలుగో పాదం ఉత్తరాబాద్ నక్షత్రంలో నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి చాలా మనకి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిచయం చేద్దాం ది దుమ్ షం దే దో చి అక్షరాల కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఒకవైపు ఏళ్ళ నాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం రాశిలోనే రాహు సంచారం చేయడం ధనావాకు కుటుంబ స్థానంలో సంచార స్థితి ఉండడం ఏడవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం అష్టమంలో శుకుడు కారకంగా ఉండడం భాగ్యంలో కుజుడు కారకంగా ఉండడం రాజస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వ్యయంలో స్వామి స్వామివారు స్వక్షత్ర సంచారం చేయడం వల్ల ఒకవైపు ఏమో ఎలనాటి శని మరొక వైపేమో ఏమో బుధాదిత్యరాజు యోగం మరొక వైపేమో ఏమో మూడు గ్రహాలు స్వక్షత్రంగా ఉండడము మీనరాశి వారికి అద్భుతమైన యోగకాలమైన మంచి కాలంగా గుర్తించగలగాలి వీళ్ళు చేస్తున్న వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారంలో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండడం వలన ప్రమోషన్స్ రావడం విదేశాలకు వెళ్ళడం విదేశాల నుంచి పెట్టుబడులు మీకు రావడం స్థిరాస్తులు చరాస్తులు గృహాలు భవనాలు క్రయ విక్రయాలు యోగదాయకం కాకపోతే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి పూర్ణిమ తిథి ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది అలాగే ఆవేశానికి దూరంగా ఉండడం ఆలోచనగా ఉండడం జ్ఞానంగా ఉండడం ఆధ్యాత్మికమైన సేవలు యోగా ఆసనం మెడిటేషన్ లాంటివి కార్యక్రమం చేయడం వలన అనేక రకాల ఒత్తిడి నుంచి జయించి సంపూర్ణ స్థితి ఆయుర ఆరోగ్యం ఈ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు హార్డ్వేర్ ఉద్యోగస్తులకు స్వయం వృత్తుల వాళ్ళు సేవారంగల వాళ్ళు అలాగనే గృహ భవన నిర్మాణ కార్మికులకు వ్యవసాయ సోదరి సోదరి మండలకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి